हरि ओम श्रीमते रामानुजाय नमः। भागवतोत्तमुलारा ఈనాటి తిరుక్కోళూర్ పెన్విళ్ళై వార్తలను 60వ వార్తను అనుసంధానం చేసుకుందాం భాగవత కటాక్షంతో। ఈనాటి వార్తను ముందుగా స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం। అవన్ పోన్నాన్ ఎన్నేనో மருதியாண்டான் போலே அவன் போனான் என்னேனோ மருதியாண்டான் போலே। பாகவதோத்தமனாரா திருக்கோளூர் பெண்பிள்ளை திருக்கோளூர் திவ்யதேசம் நுண்டி திருகி வெள்ளி போத்து తనకు తటస్థించిన రామానుజుల వారిని దర్శించుకొని వారు వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా సుమారు 60 రోజుల నుండి ఎన్నో వృత్తాంతాలు మనకి తెలియజేసింది అతి తక్కువ మాటలలో। తమిళ సాహిత్యంలో పెన్విళ్ళ వార్తలకు చాలా గొప్ప స్థానం, గొప్పతనం, గొప్ప స్థానం కలిగి ఉంది। ఈ రోజున రామానుజుల వారి దగ్గర అత్యంత వినయ విధేయతలతో రామానుజ మరొక సన్నివేశాన్ని తమ జీవితంలోనే జరిగిన దాన్ని నేను తమకు విన్నవించుకుంటున్నాను। ఏమిటిటది? మారుది అండాన్ అనేటువంటి భాగవతోత్తమునిలాగా మీ శిష్యునిలాగా నేను మీ దగ్గరకు వచ్చి వాడు పోయాడు అని చెప్పగలిగానా? అది మీకు ఎంతో సంతోషం కలిగించింది కదా అని అంటోంది। ఏమిటి వృత్తాంతంలోని రహస్యం తెలుసుకుందాం భాగవతోత్తములారా। మన దేశాన్ని ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో చోడరాజులు పరిపాలించేటువంటి సమయం, అదే సమయంలో రామానుజుల వారు కూడా వేయించేసి ఉండడం జరిగింది। అందులో కులోత్తుంగుడు ఈ మహారాజు ఎటువంటి వాడంటే మూర్ఖాగ్రేశ్వర చక్రవర్తి తాను తన అభిప్రాయాన్ని బలవంతంగా ఎదుటివారి మీద రుద్దేటువంటి క్రూర స్వభావం కలిగిన రాజు ఇతడు। ఆ రోజుల్లో తమోగుణమైనటువంటి భక్తిని అవలంబించాడు, శైవాన్ని, వీర శైవాన్ని తాను నమ్మి దానిని ప్రచారం చేశాడు। ఎలా చేశాడంటే కత్తి పెట్టి మరీ ప్రచారం చేశాడు। ఎదుటివారు గనక తన సిద్ధాంతాన్ని నమ్మకపోతే వాళ్ళ తలకాయ తీసేయాలి అన్నట్లుగా అటువంటి క్రూర పరిపాలన జరిగే రోజుల్లో ఈ వృత్తాంతాన్ని ఇక్కడ మనకు పెన్బిళ్ళ తెలియజేస్తోంది। శ్రీరంగం దగ్గర కూడా ఇతని యొక్క అధికారమే చలాయిస్తూ ఉన్నాడు। ఆయన ఒక వాక్యాన్ని వ్రాశాట, ఏమిటది? శివాత్ పరతరం నాస్తి, అంటే అర్థం శివుని మించిన దైవము లేదు అని ఒక చోట వ్రాసి అందరినీ సంతకాలు పెట్టమన్నట్ట। వాడి భయానికి అందరూ కూడా అక్కడ ఆ వాక్యం కింద సంతకం పెడుతున్నారు, వీడితో మనకెందుకు అని। వాడు దాన్ని చాలా గొప్పగా ఊహించుకుని ఆహాహా వారి చేత సంతకం పెట్టించా, వీరి చేత సంతకం పెట్టించా అంటూ ఉంటే ఎవరో వారి మంత్రులు చెప్పారట, రాజా రాజా ఇదేం గొప్పతనం కాదు, ఇప్పుడు
గొప్ప శ్రీ వైష్ణవ మత ప్రచారకుడైన రామానుజుల చేత మనం సంతకం ఇక్కడ పెట్టిస్తే వారి అనుయాయులందరూ పెట్టినట్లే అవుతుంది. ఆయనను ఈ సభకు తీసుకుని వచ్చి ఇక్కడ సంతకం పెట్టించండి అన్నట. అలాగా అయితే తప్పకుండా ఆయన చేత సంతకం పెట్టించి తీరుతాను, లేకపోతే ఈ చోళ రాజ్యానికే కళంకం వస్తుంది అని సైనికుల్ని పంపించాట. వెంటనే రామానుజులని తీసుకుని రండి అని సైనికులు వెళ్ళారు. ఈ విషయాన్ని నిజంగా రామానుజుల వారి యొక్క శిష్యుడు ఎంత గొప్పవాడో చెప్పలేము, మహానుభావుడు కూరేశ మిశ్రులు వారికి తెలిసిపోయింది. వారి లోపల ఏం చేశారు, గబగబా రామానుజులు ఉన్నటువంటి మఠానికి వచ్చి, ఆచార్య ఆచార్య మీరు వెంటనే ఆ కాషాయ వస్త్రాలు కింద పెట్టండి, ఆ త్రిదండం అటు పక్కన పెట్టండి, ఒక పెద్ద ఉపద్రవం రాబోతోంది, మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి బయలుదేరండి. ఆ మఠం వెనక తలుపులను తీసి వారిని బయటికి పంపించేశాడు. తాను ఆ రాజభటులు వచ్చే లోపల రామానుజులలాగా వేషం వేసుకుని అక్కడ కూర్చున్నట్టండి, కాషాయం కట్టుకొని త్రిదండం పట్టుకొని. ఆ వచ్చినటువంటి సైనికులకి ఎవరు రామానుజులు ఎవరు కూరేశులు తెలియదు కదా, వాళ్ళు వచ్చి అడుగుతున్నట్ట, అయ్యా చెప్పండి ఇక్కడ రామానుజులు అంటే ఎవరు అంటే, అవును నేనే అంటూ వీరు బయటకు వచ్చేస్తా ఈ కూరేశ మిశ్రుడు, వీరికే కూరత్తాళ్వార్ అని కూడా అంటారు. ఆహా, అయితే మిమ్మల్ని రాజుగారు అతి వేగంగా తీసుకుని రమ్మన్నారు అన్న. అందరూ కలిశారు, రాజ్యసభకు వెళ్ళారు. రాజ్యసభలో ఆ చోళ మహారాజు కూరేశ మిశ్రుని నానా విధాలుగా బాధపెట్టి మాటలు మాట్లాడి ఇక్కడ సంతకం పెట్టు అని అన్నట. సరేనని కూరేశ మిశ్రుడు సంతకం పెట్టడానికి సిద్ధమై అయితే ఈ వాక్యం కింద ఒక వాక్యం రాశారు. ఆయన శివాత్ పరతరం నాస్తి అని రాశాడు. దాని కింద వీరు ద్రోణం అస్తి తదంతరం అని రాశారు. అంటే అర్థం ఏమిటి, ఆ పై వాక్యానికి అర్థం మారిపోయింది, కింద వాక్యానికి అర్థం వేరే రకంగా వచ్చిందిట. శివాత్ పరతరం నాస్తి అంటే శివుని మించిన దైవము లేదు అని వాడు రాశాడు. సంస్కృత భాషలో శివం అంటే మరొక అర్థం కూడా ఉంది, అంటే పెద్ద కుంచెకు శివం అని అంటారు. అంటే కుంచెను మించినటువంటి అంటే ధాన్యాన్ని కొలిచేటువంటి ఒక కుంచె, దాన్ని మించింది లేదు అని అర్థం వచ్చినట్లుగా వీరు స్వీకరించి ద్రోణమస్తి తతపరం అని రాశారట. అంటే ఏమిటి, దానికంటే సోల చాలా పెద్దది అని అర్థం వచ్చేట్టుగా. అక్కడ శివ అనే పదానికేమో కుంచ, దానికంటే ఇంకా పెద్దది ద్రోణం అని ఒక కొలత పాత్ర ఉన్నది కదా అని రాసి సంతకం పెట్టారు. ఇదేమిటి కూరేశ మిశ్రులు అంటే ఈ రామానుజులు సంతకం పెట్టారని అందరూ ఆశ్చర్యపోతుంటే అది చదివించాట రాజు. అయ్యా అయ్యా వీరు సంతకం పెట్టారు కానీ ఇక్కడ చిన్న వాక్యం రాశారు, ద్రోణం అస్తి తదంతరం అని, దానికంటే ద్రోణము పెద్దది అని, శివము కన్నా ద్రోణము పెద్దది. అంటే ఆ శివం అనే కొలత పాత్ర కన్నా ద్రోణం అనేటువంటి కొలత పాత్ర ఇంకా పెద్దది. మానుడు అలా మన ప్రాచీన లెక్కలు ధాన్యాన్ని కొలిచే పాత్రలు అన్నమాట. అలా అయితే వీరి కళ్ళు పీకేయండి అన్నట. నువ్వు పీకడం ఏమిటి, నేనే పీకేసుకుంటాను అని వాడేమనుకుంటున్నాడు, రామానుజుల వారి కళ్ళు పీకుతున్నా అనుకున్నాడు వాడు. కానీ నువ్వు పీకన అవసరం లేదు, నేనే పీకి వేసుకుంటానని పీకి వేశాక ఈ కూర ఆళ్ళవారు. ఆ తర్వాత వాడి క్రూర పరిపాలన 12 సంవత్సరాలు ఘోరంగా సాగింది. అంతవరకు రామానుజుల వారు ఆ శ్వేత వస్త్రాలు ధరించి ఆ రోజు వచ్చారు కదా, అప్పటి నుంచి పడమర దిక్కుగా మేల్కోటై అదే తిరునారాయణపురంలో ఉండిపోయారు. అక్కడే కాలక్షేపం చేసుకుంటూ ఆ దేవాలయాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారు. ఈ లోపల ఈ మహారాజుకి చోళరాజుకి ఒక వ్యాధి సోకింది. అది ఏమిటి, కంఠంలో ఒక వ్రణం ఏర్పడింది. అందువల్ల ఇతనికి అందరూ కూడా
క్రిమికంఠుడు అని పేరు పెట్టారు. వాడు ఆ బాధను తట్టుకోలేక తట్టుకోలేక ఎందుకని చేసినటువంటి పాపం వృధా పోదు, ఎంతమందినో కొట్టాడు, ఎంతమందినో తిట్టాడు, ఎంతమంది చేతనో ఇష్టం లేని పనులన్నీ చేయించాడు. అది ఇక్కడే ఈ లోకంలో ఉన్నప్పుడే అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుదే, ఇక్కడే ఫలితం అనుభవించినట్లుగా ఆ వ్యాధి వచ్చి కంఠంలో పెద్ద కురుపు అయ్యి దాన్ని భరించలేక భరించలేక చచ్చిపోయాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రామానుజుల శిష్యులలో మారుతి అండాన్ అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. దీన్ని రామానుజులకు తెలియజేసి తిరిగి రామానుజుల్ని మన చోళరాజ్యం శ్రీరంగం దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేయమన్నారు. ఎవరు సాహసిస్తారు అంత దూరం వెళ్ళాలి? అప్పుడు పరమభక్తుడు శిష్యుడు భాగవతుడైనటువంటి ఈ మారుతి అండాన్ బయలుదేరాడు. ఎంతో దూరం నడిచి 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 తమ ఆచార్యుణ్ణి తిరిగి తమ ప్రాంతానికి తీసుకురావాలని ఆ తిరునారాయణపురం చేరుకున్నారు. తిరునారాయణపురంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర రామానుజుల వారు అనుష్ఠానం చేసుకుంటూ కనపడ్డారు. దూరం నుంచి చూసి ఆచార్య ఆచార్య అవన్ పోనాన్ అవన్ పోనాన్, వాడుపోయాడు వాడుపోయాడని అరుస్తూ రామానుజుల యొక్క పాదాల మీద పడ్డాడట. అవన్ అంటే దుర్మార్గుడైనటువంటి ఆ రాజు, వాడి పేరు చెప్పడం ఇష్టం లేక అవన్ అన్నమాట. పొల్లా అరక్కనై అని గోదాదేవి చెప్పినట్లుగా దుర్మార్గుల పేరు చెప్పకూడదుట, వాడుపోయాడు అని చెప్పారట రామానుజులు. ఈ మారుతి అండాన్ ఎంత దూరం నుంచి ఇటువంటిలో ఒక గొప్ప వార్తను నాకు చెప్పాలని ఇంత వేగంగా వచ్చాడా అని ఆయన్ని కౌగలించుకున్నట్ట. ఆ రోజు శ్రీరామచంద్రుడు సీతావృత్తాంతాన్ని తెలుసుకు వచ్చిన మారుతిని ఏ విధంగా కౌగలించుకుని ప్రశంసించాడో, ఈరోజు రామానుజులు కూడా ఈ మారుతి అండాన్ తీసుకొచ్చిన వార్తకు చాలా పొంగిపోయారట. మళ్ళీ తనకు శ్రీరంగనాథుని యొక్క దర్శనం కలుగుతుంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ చూడవచ్చని తన మానసిక బాధనంతా తీసివేసిన మారుతి అండానికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్పుకోగలం అని ఆ మారుతి అండాన్ని అనేక రకాలుగా ప్రశంసించారట. భాగవతోత్తములారా, ఒక ఆచార్యునికి ప్రియమైనటువంటి పని ఏదైనా మనం చేయగలగాలి. అందులో ముఖ్యంగా ఆచార్యుల వారి యొక్క శరీర సంరక్షణ కూడా శిష్యులు చేయాలట. ఎందుకని వారు ఆ శరీరంలో వారి దివ్యాత్మ ఉండబట్టి ఎంతో దివ్య జ్ఞానాన్ని లోకానికి అనుగ్రహిస్తూ ఉంటారు. అందువల్ల ఆచార్య పోషణం అంటే ఆచార్యుల యొక్క మఠాలను ఆచార్యుల యొక్క జీవన విధానాన్ని కూడా శిష్యులు ఒక గొప్ప తపస్సుగా భావించి వారికి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అందిస్తూ ఉండాలిట. అందులో ముఖ్యమైనది మంచి మాట. అందుకనే మంచి మాట పలకాలిట. ఆ మాటను పలికినటువంటి మారుతి అండాన్ యొక్క వైభవమే వైభవము రామానుజుల వారి జీవిత చరిత్రలో. దాన్ని పలికి మారుతి అండాన్ రామానుజులకు ఎంతో ఎంతో ఆనందాన్ని కలగజేశారు. ఆ తర్వాత రామానుజుల వారు మేలుకోట నుండి శ్రీరంగం వచ్చి మరలా రంగనాథుని యొక్క దివ్య దర్శనం చేసుకుని తమ నిత్య జీవితాన్ని సాగించారట అని పెన్వెళ్ళై చెబుతూ, రామానుజ ఇది మీ జీవితంలో జరిగినటువంటి సత్యము కదా, నేను మీ ప్రియశిష్యుడైనటువంటి మారుతి అండాన్లాగా మీకు ఏమైనా ఇటువంటి మంచి మాటను నేను చెప్పగలిగానా? లేదు కదా. మరి ఏ విధంగా నేను ఈ తిరుక్కోడూరు దివ్య దేశంలో మీ అందరితో పాటు ఉండగలను? కాబట్టే ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను అందిట. ఆ మాటకు రామానుజుల వారు, ఆహా, ఏనాటి నా శిష్యుని యొక్క వృత్తాంతాన్ని గుర్తు చేశావే నా తల్లి పెన్బిళ్ళా అంటూ ఆనంద బాష్పాలు రాల్చారట. చూశారా భాగవతోత్తములారా, గురు శిష్య సంబంధం, ఆచార్యునికి ఏదైనా కష్టం వస్తే శిష్యుడు తనదిగా భావించి తిరిగి ఆచార్యునికి మనం ఎలా ఉపయోగపడగలం అని ఆలోచిస్తూ ఉండాలిట.
అలా ఆలోచించినటువంటి మారుతి ఆండాని జీవితం ఎంత ధన్యం. ఈ వృత్తాంతం మనకి రామానుజుల వారి యొక్క చరిత్రలో వస్తుంది. అటువంటి వృత్తాంతం ద్వారా మనం కూడా ఆచార్య నిష్టను కలిగి ఉందాం అంటూ ఈ పెన్బిళ్ళై చెబుతోంది, నేను ఇటువంటి గొప్ప కార్యాలు ఏమీ చేయలేదు కదా, అవన్ పోన్నాన్ వాడు పోయాడు అని నేను ఏమైనా చెప్పగలిగానా మీకు సంతోషకరంగా అని చెప్పిన వార్త మనందరికీ క్షేమం కలిగించుగాక. శ్రీమతే రామానుజాయ నమః.